ಮುಳಬಾಗಿಲು ಸುದ್ದಿವಾಹಿನಿಗೆ ಸ್ವಾಗತ. ನಾನು ಸೌಮ್ಯ ಸತೀಶ್. ಕಲಿಯುಗ ದೈವ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿಯವರ ತಿರುಮಲ ತಿರುಪತಿ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ನಡೆಯುವ ಬ್ರಹ್ಮರಥೋತ್ಸವ ಅದ್ದೂರಿಯಾಗಿ ನಡೆಯುತ್ತಿದ್ದು, ಗರುಡೋತ್ಸವ ಪ್ರಯುಕ್ತ ಮುಳಬಾಗಿಲಿನ ಪ್ರಸಿದ್ಧ ಎನ್ ವಡ್ಡಹಳ್ಳಿ ಎಪಿಎಂಸಿ ಟೊಮೊಟೊ ಮಾರುಕಟ್ಟೆ ವತಿಯಿಂದ ಮಂಡಿಗಳ ಮಾಲೀಕರು, ವ್ಯಾಪಾರಸ್ಥರು, ರೈತರು, ಕೂಲಿ ಕಾರ್ಮಿಕರು ಸೇರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಎಂದು ಹೇಳುತ್ತಾ 10 ಟನ್ ಟೊಮೊಟೊಗಳನ್ನು ತುಂಬಿಸಿ ಒಂದು ಲಾರಿ ಲೋಡ್ ಮತ್ತು ನಂಗಲಿ ತರಕಾರಿ ಮಾರುಕಟ್ಟೆ ವತಿಯಿಂದ ಒಂದು ಲೋಡ್ ವಿವಿಧ ತರಕಾರಿಗಳನ್ನು ಉಚಿತವಾಗಿ ಹಬ್ಬದ ರೀತಿಯಲ್ಲಿ ತಮಟೆ ವಾದ್ಯಗಳು ಪಟಾಕಿ ಸಿಡಿಸಿ ಬಾರಿಸಿ ವಿಶೇಷ ಪೂಜೆ ಸಲ್ಲಿಸಿ ತಿರುಮಲ ತಿರುಪತಿ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಕಳುಹಿಸಲಾಯಿತು.
ವೆಂಕಟೇಶಾಯ. ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ. ಮುಳಬಾಗಲು ತಾಲೂಕು ಅದೇ ಕನ್ನಡ ಚಂದ್ರ ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಮುಳಬಾಗಲು ತಾಲೂಕು ಎನ್ನ ವಡ್ಡಹಳ್ಳಿ ಟೊಮಾಟೋ ಮಾರ್ಕೆಟ್ಲೋ ಈರೋಜು ತಿರುಮಲ ತಿರುಪತಿ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಗರುಡ ಸೇವೆ ಅನೇಕ ಬ್ರಹ್ಮೋತ್ಸವ ಪ್ರಯುಕ್ತಂಗಾ ಟೊಮಾಟೋ ಮರಿ ತರಕಾರಿ ವೆಜಿಟೇಬಲ್ ರೆಂಡು ಲೋಡ್ಲು ಮಿನಿಮಮ್ 20 ಟನ್ಲು ತರಕಾರಿ ಕೂರಗಾಯಲ್ನಿ ತಿರುಮಲ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಬ್ರಹ್ಮೋತ್ಸವ ಗಡು ಸೇವಕ ಪ್ರಯತ್ನಂಗ ಪಂಪಿಸ್ತಾನಮ್ಮ. ಏಮಂತೇ 15 ಏಳು ನಿಂಚಿನ ಇದೇ ಮಾದರಿ ಬ್ರಹ್ಮೋತ್ಸವಕ್ಕೆ ಒಡ್ಡಪಲ್ಲಿ ಟೊಮಾಟೋ ಮಾರ್ಕೆಟ್ ನಿಂಚಿನೇ ಪೋತಾ ಉಂಡೆ. ಅದೇ ಮಾದರಿ ಮನ ಇಯೋ ಅಯಿನ ಧರ್ಮಾರೆಡ್ಡಿ ಗಾರಿಕೆ ಫಸ್ಟು ಅಭಿನಂದನೆಗಳು ಚೆಪ್ಪಲ. ಇಲ್ಲಂಟೇ 22 ರಾಷ್ಟ್ರಾಲ ಅಡಿಗ್ರಿ మాకు బండి పంపించు బండి పంపించుని గడి సేవకి. కానీ ఏం చెప్పినాయంటే 15 ఏళ్ళకు ముందు ఒడ్డపల్లి టమాటా మార్కెట్ మాండ్ల కింద ఉండే రోడ్లో ఉండే అప్పుడు మేము వచ్చి అడిగినా కూడా నోటీస్ వేసి పంపించినారు. ప్రతి సంవత్సరం వాళ్ళకి మేము బండి ఇవ్వాలా, వాళ్ళు ఇచ్చే టమాటాలను బ్రహ్మోత్సవాల లక్షాంత జనం తినాలా, వాళ్ళకి ఒక ఆశీర్వాదం ఉండాలా, మార్కెట్ వాళ్ళకి ఇన్ని కావాలని చెప్పేసి మనకే పంపించినాడు. దానికి మనము ఆ తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మారెడ్డికి అభినందనలు చెప్పాల్సి పడుతుంది. అదే రీతి ఈరోజు మనం 15 ఏళ్ళప్పుడు ఎట్లా మనము తిరుమలకి టమాటాలు పంపించకి మనం రెడీ చేసి పంపిస్తామో అదే మాదిరి ఇప్పుడు అన్ని మార్కెట్లను మేమిస్తాము తరకారి మేము తిరుమలకి అని చెప్పి ప్రతి దినము రవీంద్రారెడ్డికి ఫోన్ చేసి మాకు ఇప్పుడు యశ్వంతపురం పంపించండా, కేఆర్ మార్కెట్ పంపించండా, చింతామణి పంపించండా, శ్రీనివాసం పంపించా, మదనపల్లికి ప్రతి ఒక్క తావుకే పంపిస్తున్నారు. ఈరోజు ఈ మార్కెట్కి మనకు బండి రావాలన్నా కూడా పలమనే రవీంద్రారెడ్డి కూడా ఒక సై ఉంటేనే ఇటు మనకి ఇటు వచ్చాక ఈ పద్ధతి ఇంత ఇదైంది. ఎలా అంటే మన మీద అంత అభిమానం ఆయన పెట్టుకున్నాడు, అదే మాదిరి మనము వాళ్ళ మీద అభిమానంగా పెట్టుకొని భక్తాదులకు అందరికీ మనం ఇటు ఇంకా టమాటాలు పంపిస్తున్నాము. అదే రీతి మనము ఈ టమాటాలు పంపించేదే కాకుండా మనం ఏం చేసామంటే ఒక ఫస్ట్లో మనం కాయలు వేస్తామే ఈ పద్ధతి 10 మార్కెట్లకు చేస్తారో అదే మనం ధర్మం చేయాలనేది ఏమంటే మనం ఒక నలుగురికి దానం చేస్తే వాళ్ళు నెలకు దానం చేస్తే యావదే ప్రాబ్లం ఉండలేదు. కాబట్టి ఇదే మాదేశ్వరుడు ఎంత ఇంప్రూవ్మెంట్ అయిందో ఫస్ట్ స్టార్ట్ చేసింది రవీంద్రారెడ్డి ఉన్నాడు ఒడ్డపల్లి మార్కెట్లో స్టార్ట్ చేసింది టమాటాలు వేసేది. ఈ పద్ధతి ఎన్ని మార్కెట్లు అన్నా కానీ మేమిస్తాము ఉగ్రహిస్తామని ఈ పద్ధతి మన నెంగిల్లో తరకారీ మార్కెట్లో వాళ్ళు మనం అన్నాదమ్ములు టమాటాలు వేస్తే ఇక్కడ వేస్తారు, తరకారీ వేస్తే అక్కడ వేస్తారు. అదే మరి మన టమాటా మంచి ఉన్నారో వాళ్ళు లోడ్ చేసి పంపిస్తూ ఉంటారు. అదే మాదిరి ఇప్పుడు రైతులు వచ్చి మా లెక్కలో ఒక 5 అయ్యి మా లెక్కలో 2 అయ్యి అని చెప్పి తరకారీ లోడ్ చేసినారు వాళ్ళు మన తరకారీ మార్కెట్ వాళ్ళు మంచి వాళ్ళు అంతా సరే ఈడంతా సరే టమాటాలు అందరూ ఈడు వచ్చి 2 లోడ్లు పంపిస్తాను. మినిమమ్ 20 టన్లు టమాటాలు ఉన్నాయి. అదే మాదిరి కొత్త ఒక రైతు వచ్చి వ్యాపారస్తులు వచ్చి మేమిస్తామని మేము వరిస్తామని ఇంకా వచ్చినారు గణేష్ అని చెప్పి వాయిని మేము 10 బాగులు ఇస్తాము వచ్చి వాయిని ఇచ్చా అట్లా అందరూ రైతులు వ్యాపారస్తులు అందరూ ఇచ్చి లోడ్లు చేసినారు. ఇప్పుడు చాలా ఖుషిగా అవుతుంది. కానీ ఎప్పుడు ఇటు ఇంకా టమాటాలు పంపించాలంటే పండుగ చేసినట్లుంటుంది, పండుగ అయినట్లుంటుంది. ఆ మాదిరిగా ఇప్పుడు గణేష్ నిలబెట్టింటే ఎట్లా మనం అందరూ ఒక ఊరంతా సేరి ఎట్లా చేస్తాము, అట్లంతా మన తాలూకంతా సేరి పక్కలో ఉండే రాష్ట్రం అంతా వచ్చి సేరి ఎట్లా నీట్గా వచ్చి లోడ్ చేసి పంపిస్తాము. మంచి వాన్ పొడి మంచి పంటలు అయ్యి మంచి రేట్ చిక్కి ఆ రైతులకి అంతా ఆ దేవుని ఆశీర్వాదం ఉండి ఆ దేవుడు కాపాడాలని అందరినీ మన రాష్ట్రం జనాలందరినీ కాపాడాలని చెప్పి మేము ముందు చెప్తాను. అదే మాదిరి ఈ మార్కెట్ అధ్యక్షులైన వెంకటన్న అన్నవారు మన పెద్ద సీన్ అన్న వాళ్ళు పీటే రాజన్న వాళ్ళు మత నా ఆత్మీయ అంతా మండీ మాలికరు అంత వ్యాపారస్తులు రైతులు అనక మన నెంగ్లి గ్రామస్తులు అనక మంజు నెంగ్లి మంజు సూర్యకుండ మంజు వచ్చి అందరూ వచ్చి ఇడ ఒక సహకారంతో లోటు చేసినారో అందరికీ ఆ దేవుని ఆశీర్వాదము అందరికీ ఉండాలని చెప్పి మనం ఈ పదో అందరి ముందర చెప్పుకొని వస్తున్నాం. అదే రీతి ఈ పదో మనం ఒక కొత్త ఒక దేవస్థానికి ఆడే కార్యక్రమము అన్నదానం ఉంది ఏంటి ఆడికి మేము టమాటాలు అంపిస్తామని ప్రతి దినము చెప్పినాము. అదే రీతి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 4-5 రోజుల్లో కాణిపాకంకి బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి.
ఆటికి కూడా తర్కారి టమాటోలు అంతా ఒక లోటు అంపిస్తున్నాము. మన మార్కెట్ ఇంకా వచ్చి ఇంకా అంపిస్తున్నాము. ఆడ బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కదా, ఆడ జనసోరం జాస్తి నడుస్తుంది కాబట్టి ఆడ భోజనం అరేంజ్మెంట్కి మనం ఈటింగ్ తర్కారి అంపించి ఆడ ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పేసిస్తాను. అదే రీతి ఈ మనము ఇన్ని టమాటాలు అంపించాలన్నా కూడా ఈ సహకారం మనకి గాడి మనకి ఇంత దీనిగా అంపించాలంటే కొత్తూరు మంజుని మేము అడిగిన దాని నుంచి అప్పుడు గాడి ఒక అనా గాడి తీస్తా నేను, గాడి మీకు ఎప్పుడూ తోలేక ఉంటుంది, మీరు గాడీలు బుక్ చేస్తే 15 దినాలు 20 దినాలు అవుతుంది, ఒక గాడి తీస్తానని చెప్పి మా ఒక మా మాటకి ఒక ఇది ఇచ్చి ఒక గాడినే తీసి 45 లక్షలు విలువైన గాడి తీసినారు. ఇప్పుడు మేము అడిగే కొంత ఆ గాడి వస్తూ ఉంది, ఒడ్డుపల్లి ఇంకా వచ్చిన గాడి ఇది, ఉండపాల తాలూకు ఇంకా వచ్చిన గాడి ఆటకి అంపిద్దామని చెప్పి ధర్మారెడ్డి వాళ్ళు వాళ్ళు కూడా అదే మనకి అంత ఇది ఇస్తున్నారు. అదే త్వరలోనే ఆయన మన మార్కెట్కి వస్తున్నారు కదా, ఎవరు ధర్మారెడ్డి గారు వస్తున్నారు. అదే అదే మాదిరి ఇలాంటి 15 ఏళ్ళు ఇంకా మనం టమాటాలో ఇస్తాను దాన్ని తర్కారి ఇటు ఇంకా అంపిస్తాను దానికి ధర్మారెడ్డి ఈ వాళ్ళు ఇటుకొచ్చి ఒడ్డుపల్లి మార్కెట్ ఎట్లుంది ఏమి అని చూడాలని చెప్పినారు. వాళ్ళు డేట్ ఇస్తారో ఆ డేట్ ఇచ్చినప్పుడు ఇటుకు వస్తారు. ఆ రోజు కూడా మేము అయితే లోడ్ చేసి వాయిన్ ముఖాంతరంగా వాయిన్ ముందరే పంపిస్తాము. వాయిన్ వచ్చి మాట్లాడేదే కాదు, వాయిన్ ముఖాంతరం ఎట్లా లోడ్ చేస్తాము, ఎట్లా జనాలు చేస్తాము, ఎట్లా ఇచ్చేస్తాము అని కూడా ఆపదు. మేమందరూ ఒకటిగా ఉండి అందరూ చేరి టోటల్గా మేము వచ్చేసి ఇదే మాదిరి లోడ్ చేస్తాము. అదే మాదిరిగా మన శాసకులైన సమృద్ధి మంజువాళ్ళు కూడా కాదు, యా దేశానికైనా కానీ కొత్తగా దానికి వాయిన నేనున్నానని చెప్పి కొత్తగా సాయం చేస్తున్నాడు. వాయిన మంచి మాకు శాసకులు, కోలారులో ఇప్పుడు మంజన్ ఉన్నాడు ఆయన మంచి శాసకులు, దేవస్థానాలకి అంటే మంచి సహకారం ఇస్తున్నారు. ఇట్లా గాడి కావాలంటే కొత్త మంజన్న వెంటనే బుక్ చేసి మాకు చాలా సాయం చేసినాడు. వాయినకి మన అందరూ మార్కెట్ తరఫున గురుదత్వం చెప్పాలని చెప్పి ఈ మాట నాలుగు మాటలు చెప్తాను. ఈ మధ్య బోర్డు మీటింగ్ జరిగింది ముందు నెల 16వ తేదీ, దాదాపు 22 రాష్ట్రములు పాల్గొన్నాం మేము. అంటే ఇటు పలమనేరు నుంచి బెంగళూరు వరకు, ఒసూరు ఇట్లా చింతమణి వరకు సేవ చేయడానికి వెంకటేశ్వర స్వామి నన్ను వెనుకున్నాడు. నేను ఇన్ని మార్కెట్లు పోవడానికి కారణము ఒడ్డుపల్లి మార్కెట్టు. నాకు మా పలమనేరు చూసుకునేవాడిని నేను, ఎప్పుడో సంవత్సరానికి 2 లోడ్లు ఇచ్చేవాడిని. స్టార్టింగ్ ఇక్కడే మార్కెట్ ఉన్నింది. సత్యన్న వీళ్ళందరూ మన ఇక్కడ పెద్దలు అందరూ ఉన్నారు, అడిగాము అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఇప్పుడు దాదాపు 15 మార్కెట్లు నాకు. ఈ గరుడు సేవకి దాదాపు 25 బండిలు పోటీలు పడినారు, మేమి వల్ల మేమి వల్లని. ఇదిగాక 22 రాష్ట్రములు పోటీ పడినారు గరుడు సేవకు మేమి వల్లని. ధర్మారెడ్డి ఒకటే చెప్పాడు మనకు 15 ఏండ్లప్పుడు ఒడ్డుపల్లెలు ఎలా ఇచ్చారో, మన దేవస్థానము ఎన్ని ఏండ్లు మనం ఈ సేవ చేస్తామో అన్ని ఏండ్లు మనము ఈ ఒడ్డుపల్లికే ఇవ్వాలనేది ఒక ఆమోదముద్ర వేసేసారు అక్కడ. అది నిజంగానే ఆ అదృష్టము ఆ భాగ్యము ఈ ఒడ్డుపల్లి మార్కెట్కే దక్కింది. ఈ నాకు సహకరించినటువంటి ఈ యొక్క మీ అందరి మార్కెట్ వాళ్ళకి అభినందనలు. మీకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని వెంకటేశ్వరుని వేడుకుంటున్నాను. Hey.